ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడుతున్న ఎలక్షన్ల ఫలితాలు చూస్తుంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి ప్రజలు ఎంత ఆతృతగా గత 5 సంవత్సరాల నుంచి, ఎందుకంటే రాష్ట్రంలో రాక్షస పాలనకి చరమగీతం పాటాలని, దోపిడీ పాలనకి చరమగీతం పాటం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ భరోసా కల్పించారు. నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనలో లాగా సువర్ణ పరిపాలన అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి భరోసా కల్పించారు. ఆ భరోసాకి ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు ఎక్కడ రాష్ట్రంలో దోపిడీ సాగుతున్నా, ఎక్కడ రాక్షస పాలన సాగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు చరమగీతం బాటుతారా అని ఎదురు చూస్తున్న ప్రజలు ఈరోజు ఎన్నికల ఫలితాల ద్వారా వాళ్ళ తీర్పుని తెలియజేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వాస్తవానికి గెలుస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది అని అందరూ భావించినా, కానీ ఈరోజు ఫలితాలు చూస్తుంటే, ప్రజలిచ్చిన తీర్పు చూస్తుంటే సుమారుగా 150 స్థానాలకు పైబడి గెలిపించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఏమాత్రం ఉమ్ము కాకుండా, ఏమాత్రం ఇది కాకుండా, తప్పకుండా రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తర్వాత చరిత్రలో మిరిగిపోయే విధంగా పాలన కొనసాగిస్తారు. తప్పకుండా ప్రజలు మెప్పులు పొందే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కానీ ఎగ్జిట్ పోల్స్ అని, సర్వేలు అని చెప్పి నిన్న మొన్నటి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉండే కొంతమంది దొంగ సర్వేలతో ప్రజల్ని మళ్ళా మభ్యపెట్టే కార్యక్రమం ఎట్లా చేశారో కూడా మీరు అందరూ చూస్తున్నారు. ప్రజల తీర్పు ముందు ఏ ఎగ్జిట్ పోల్స్, ఏ సర్వే పోల్స్ కూడా నిలబడవనే దానికి ఇదే నిదర్శనం. ఈరోజు సుమారుగా 150 స్థానాల నుంచి 160 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి తెలియజేస్తూ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 25 ఎంపీ స్థానాలు గెలిపించుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన మాటను కూడా రాష్ట్ర ప్రజలు నమ్మి 25 ఎంపీ స్థానాలు గెలిచే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా అయితే పాలన కొనసాగించి అందరికీ ఆమోదయోగ్యమైన పాలన ఏ విధంగా సాగాలని ప్రజలు కోరుకుంటారో అటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి మా విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి, ఈ అఖండ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రజా తీర్పు ముందు ఎవరైనా కొట్టుకొని పోవాల్సిందే అనే దానికి ఇదే నిదర్శనం. ప్రధానమైన అంశమమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆయన 3648 కిలోమీటర్లు ఎండనక వాననక పాదయాత్ర చేసి వాళ్ళకి నవరత్నాల పథకాల ద్వారా మేలైన పాలన అందిస్తాను అని భరోసా కల్పించారో, అది నమ్మే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెజార్టీతో విజయం కట్టబెడుతున్నారని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. చేసి చూపిస్తాం నాయన. మేము అన్ని లెక్కలేసుకునే మా పార్టీ అధ్యక్షుడు నవరత్నాల పథకాలను పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం స్థాపించిన మరుసటి రోజు నుంచే మా పథకాలను ఏ విధంగా అమలు చేయాలని దాని మీద మేము పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడతారు. తప్పకుండా అన్ని పథకాలు, ఆమోదయోగ్యమైన పథకాలు అన్నింటినీ కూడా తప్పకుండా సూచన తప్పకుండా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా ఆయన ఎవరికన్నా ఉపయోగపడ్డాడు అంటే
అదేమన్నా చంద్రబాబు నాయుడికి ఉపయోగపడటం కోసమే ఆయన వచ్చారు కానీ ఫీల్డ్లోకి ఎవరికి ఉపయోగపడిన దాఖలాలు ఈ ఫలితాలు చూస్తుంది నాకు అనిపిస్తుంది. సుమారుగా ఇంకా మా పార్టీ అధ్యక్షుడు సాయంకాలం మాట్లాడతారు. ముందు త్వరలోనే రేపు ఎల్లుండి సుమారుగా మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి బహుశా రేపు రావాలంటే అందరు అభ్యర్థులు రావడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి బహుశా అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ఫలితాలు వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బహుశా 25వ తారీఖు మార్నింగ్ 11 గంటలకని టెంటేటివ్గా అనుకుంటున్నాం. అది కూడా మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి 25వ తారీఖు 11 గంటలకి వైఎస్ఆర్ పి లెజిస్లేచర్ సమావేశం జరిగే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాతనే ఎప్పుడు ప్రమాణ స్వీకారం అవన్నీ మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయించడం జరుగుతుంది. ముందు శాసనసభ పక్ష సమావేశం జరిగిన తర్వాతనే ఆ మిగతా కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదమ్మా 25కి 25 ఎంపీలు గెలిచే పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై వారు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. 25 ఎంపీ స్థానానికి 25 ఇప్పుడు అదే దాని మీదే మా డిమాండ్. ఎవరు మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ముందుకొచ్చి ప్రత్యేక హోదా అంశం ఆర్థిక పరమైన అంశాలపై దృష్టి సారించి మనకు సపోర్ట్ చేస్తారో ఆ ప్రభుత్వానికే మద్దతు జరుగుతుంది, లేదా పోరాటం చేసైనా సరే తప్పకుండా ప్రత్యేక హోదాను రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. రాహుల్ గాంధీకి నీకు నాకు జనాలు ఓట్లేసే పరిస్థితి ఉందా అది తెలిసి మళ్ళా నువ్వు అడుగుతావేంది? 50 సీట్లు కూడా వచ్చే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. అక్కడ ఆయన ఒక సంతకం పెడతానన్నా 100 సంతకాలు పెడతానన్నా ఉపయోగం ఏముంది? నేను కూడా పెడతా, ఏం లాభం? దానికనే మనం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఎవరికి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటారో ఎవరు మన రాష్ట్ర ప్రయోజనాలకి కాపాడటానికి ముందుకు వస్తారో వాళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. దానికే మేము కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.